మా చెన్నూరు అండి ఏడు నాయుడు అంట నాన్నగారు వచ్చాడు వేరే చౌదరి గారు కుటుంబం లాంటిది ఎప్పుడు మీ చేస్తాడా నేను 25 సంవత్సరాలు సర్పంచ్గా చేసి ఇది చేస్తాను బాబుగారు ఏం చెప్పాడో అదే చేస్తాం వాళ్ళ కుటుంబం ఏం చెప్తే అది ఆ కుటుంబాన్ని మేము ఇంతకి సంఘం డైరీ అభివృద్ధిని చూసి జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ గా కొంతమంది పోయి చేశారు ఏం రిస్క్ తీసుకొచ్చుకున్నావా అని ఏం పర్లేదని చెప్పి డిబేట్ పెట్టినప్పుడు అధికారం పచ్చని నూరుకోమని మంచి రోకలు పండిస్తే దొరకాయ బాగా కొడుతున్నాడు దాన్ని వేరే ఏదో ఉపయోగం ఇస్తున్నాడు అని చెప్పాను ఎందుకు అలా మాట్లాడుతున్నా పర్సనల్ అన్నాడు ఏం పర్లేదు ఆయన ఎలా ఉన్నాడు వెనకాల ఒక పక్క బెత్తారేం బొంగు మీకేది ఇంకా చేసేది ఏమన్నా అని చెప్పి రెండు బెడ్లు పెడితే రెండు బెడ్లు టిక్కర్స్ పెట్టారు అంటే ఓకే అంటే ఆటో మన మాదిరి పరిచయం ఉంటుంది అదేనంటే ఎత్తుగా పోరాడుతుంటే మన పైన కుటుంబ సభ్యుల పైన ఫేస్బుక్ పోస్టులు పెట్టి అటవల్గా చేయాలని ప్రయత్నిస్తున్నారు అంతే నీ చేయడం దాని దానికి ఏం చేస్తాడు ఇప్పుడు వాళ్ళకంటే వాళ్ళకి ఎక్కడ పెట్టడం ఫోన్ ఎక్కువ వస్తుంది ఒకప్పుడు ఎంత కష్టపడ్డాము పోటీ ఆ పోట కూడా ఒక్కోసారి డబ్బులు రాకపోతే ఎక్కడ ఒక రోజులు తీసుకుని బిల్లు ఇచ్చాము 85-84 ఆ టైంలో మరి అట్టాడిది వాళ్ళు అనేక రకాల కష్టపడి మనం చేసి సంపాదించే కన్ను పట్టింది 50 అందుకే దొరకట్లేదు పాలు కొట్టేయాలి ఇప్పుడు చిత్తూరు ఎట్టుగా అయిపోయింది ఏం చేయలేకపోయారు ఒంగోలు డైరీ అప్పగించేశాడు ఆ పాలు వస్తుంది చిత్తూరు మూసాడు ఈ నెల రోజులో నరేంద్ర గారు చిన్నమ్మాయి ఉండవాలని మమ్మల్ని అమ్మాయి 30 రోజులు కూడా అమ్మాయి ఫ్రెండ్ చేసింది ఎండిఓ ఈ ఎంఆర్ఓ మొత్తం 70 మంది వస్తే 3 లీటర్లు పోసినారు వచ్చినాడు అంత వచ్చి చేసిన మాది కూడా 3 లీటర్లు పోసాడు ప్రెసిడెంట్ మరుసటి రోజు ఆ 3 లీటర్లు కూడా పోయారా ఈ మళ్ళీ పంపించారు ఒక 5-6 కొన్ని వాళ్ళంటారు అయ్యా మా భక్తులు బోనస్ చదువుతున్నారు రేటు తక్కువేనని చెప్పి ఏమంటే 3000 కోట్ల రాష్ట్ర నుంచి గ్యారంటీలు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీలు ఇచ్చి వాళ్ళ కోసం పెడుతున్నారు ప్లాంట్లు కానీ అన్ని అంటే మీకు సంవత్సరాలు 500 కోట్లు మనకి అది వడ్డీ కానివ్వండి ఇవి పేమెంట్లు కానీ దాదాపు 500 కోట్లు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి ప్రజలు డబ్బే అడిగాను బాబు మరి ఇన్ని వేల కోట్లు వస్తున్నారు మాకు కొద్దిగా ఇచ్చాం కాబట్టి ఏదో ఇచ్చామన్నారు ఇచ్చింది వీలైంది తెలీదు కానీ దీనికే మాది స్వాధీనం చేసుకుంటే మరి అమూల్ ఏమన్నా పోయి పెత్తనం చేయగలరా అని అడిగాను ఇంత లభిస్తున్నారు కదా అమూల్ మీద ఏమన్నా కనీసం ఒక మాట అన్నా అనగలరా మీరు మీకు ఆ కెపాసిటీ ఉందా అదే అడిగాను డిబేట్ లో డైరెక్ట్ అన్ని మారిపోతే పైగా పారిపోతాయి అందుకే పెట్టుబడి లాస్ లేదు కదా పైసీ ఇన్వెస్ట్మెంట్ లేదు ఇంకా ప్రాబ్లం ఏముంది ఎట్లా 10 రూపాయలు పాలు పోతే ప్రకాశం జిల్లాలో 30-50 వేలు ఇచ్చారు 30 వేలు లాస్ వచ్చింది మా నుంచి 6 వేలు ఇప్పుడు రాష్ట్రమా జనవరం ఈ ఇన్సిడెంట్ లో రఘురామకృష్ణరావు గారి ఇన్సిడెంట్ తర్వాత షాక్ ఇన్సిడెంట్ అనంతపూర్ లో మన జేసీ దివాకర్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు వరకు మీరు చూస్తే అందరికీ దాడి చంద్రబాబు పెడుతున్నాను ఏంటంటే ఒక నిజంగానే నేను ఇన్నాడు చాలా చెప్పాడు మానసికంగా జగన్ రెడ్డి స్టేబుల్ కాదు నేను నమ్మాలి
ఎన్ని దుస్థితిలో కదా అదో వేరే మొదటి అంతే ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి అందమోదే బ్రహ్మ చేసినారండి పెద్దంటే ఇన్సెన్సిటివిటీ చేసినారు ఎందుకంటే ఇంత అధికారంలేదు అసలు చట్టాన్ని ఉల్లంఘించి ఇష్టారాజ్యంగా చేస్తే మనం ఎందుకు అనుకుంటారు ఏం తప్పు చేసాం మనం ఇది అందరికీ అలవాటు అయిపోయింది నేను చేద్దాం ఏం చేస్తాను అంటే ఇప్పుడు మీ నియోజకవర్గంలో ఒక జెండా వాళ్ళ జెండా ఎగిరేనా నిజంగా మాట్లా 5 సార్లు గెలిచాం అన్న ఇది 6 సార్లు కూడా చాలా నేరం పోయింది మీరు అలా నియోజకవర్గంలో నిజంగానే అన్న అనుకుంటే వాళ్ళ జెండా ఎగిరేనా నియోజకవర్గంలో స్వయం అడుగుతున్నారు మిమ్మల్ని కుప్పంలో ఉంది వాళ్ళ కార్యకర్తలు బయట తిరిగే పరిస్థితి ఉండేదా నిజంగానే పెద్ద అనుకుని ఉంటే ఆయన 5 నిమిషాలు కలుగుస్తే మరో చూసుకునేవారు చెప్పాల్సిన అవసరం కూడా ఎవరికిలా కానీ మనకేంటే ఒక పద్ధతి విధానం అన్నగారు పెట్టిన పార్టీ ఒక క్రమశిక్షణ ఇప్పుడు కార్యకర్తలు కానీ అంత క్రమశిక్షణ పద్ధతిగా మనం ఉంటాం అలాంటిది ఇప్పుడు ఏంటంటే మన మంచితనాన్ని ఏదో ఫోన్ లేదు ఏం చేయాలి అనుకున్నందుకు పొరపడతాం జాతీయ రాజకీయాల్లో కూడా ప్రముఖ పాత్ర నిర్వహించిన వాడు ఏదేముందండి ఆయన అందండి మా ఊళ్ళో జేసీబీ ఉపాధి నాకు వచ్చిన సమాచారం చాలా దగ్గర జరుగుతుందండి మా ఊళ్ళో జేసీబీ